कस्तूरी महिता वेंकी हाय नाना हाय कप गेलना आड़ियंस मन गेल फ्रेंडशिप रोलर कोस्टर राइड अभी बट आई एंजॉयड अ लॉट उन्ना सिक्स वीक्स रिग्रेट बाधा लेदु 100% इच्चानु सो फॉर दैट एंड मी सपोर्ट बाइट न्यूज़ दोरिकिनंदुकु थैंक यू सो मच गाइस रियली रियली थैंक यू सो मच असल अनुकोलेदु ईवनिंग वरकु कूडा नेनु बॉटम टू लो उन्नंत वरकु कूडा नाकु अंत ऐडिया लेदु बट बॉटम टू लो उन्नप्पुडु कोंचेम मेंटल गा प्रिपेयर अय्या वेल्ते इट्स ओके वेल्लकपोयिना 100% इद्दाम वेल्ला कूडा लाइफ उंदी बयट इप्पुडे स्टार्ट अय्यिंदि अक्कडैना पनि चेयालि मिट्टुकोच्चिना पनि चेयालि सो बट वैकाज वाले वाले वन वीक वीक्स दूपी वैकाज वेबीद डेरीवा అదైతే నాకు తెలియదు ఎందుకంటే డబ్బులు ఇచ్చింది రీసెంట్ గా ఒక 2 డేస్ బ్యాక్ అనుకుంటా టెలికాస్ట్ అయ్యింది సో ఆ 2 డేస్ లో అంత డిఫరెన్స్ వచ్చుంటది నాగార్జున గారు అన్నారు ఇవ్వకపోయింట చీఫ్ అవ్వొచ్చు అన్నారు అవును 100% నాకు అది హరితేజ గారి బ్యాక్ కాకపోతే అసలు ఇవ్వాలని లేకునుండే అది కూడా నేను చెప్పాను అడు నా టెలికాస్ట్ అయిందో లేదో బట్ నేను ఇవ్వాలని అసలు అనుకోలే బట్ హరితేజ గారు నాకు స్టార్ ఇచ్చారు కాబట్టి చిన్న జాలితో జాలి కాదు నాకు మేడం కొట్టేడం బాగుంది కొట్టేసి ఇచ్చేయడం వల్ల నెట్టేడం బాగలేదు మాకైతే సారీ అది మిమ్మల్ని ఏమైనా డిసాపాయింట్ చేస్తుంటే బట్ అక్కడ ఆ సిచువేషన్ లో బ్రెయిన్ ఎలా పని చేస్తదో మనకి తెలియదు ఎందుకంటే బైట్ నుంచి మీరు చూసేది వేరు అక్కడ మేము ఉండి ఎక్స్‌పీరియన్స్ చేసేది వేరు సో అంటే నేను అందరికంటే తక్కువ సర్వీసెస్ హోటల్ స్టాఫ్ గా ఇచ్చింది హరితేజ గారికి హరితేజ గారు నాకు స్టార్ ఇవ్వడంతో నాకు గ్రాటిట్యూడ్ ఉండిపోయింది ఆవిడ మీద నాది ఆమె బ్యాగ్ అని తెలవగానే కొంచెం గిల్ట్ ఫీల్ అయ్యి ఇచ్చేసారు అంతే డబ్బులు ఆ టైం లో రైట్ ఆర్ రాంగ్ అని ఆలోచించలేదు ప్లస్ ఆ మైనస్ అని కూడా ఆలోచించలేదు మనసుకి అనిపించింది చేశాను తప్పైతే సారీ గైస్ ఐ యామ్ రియల్ సారీ ఎలివేషన్కి ఫ్యాన్ బేస్ లేకపోవడమే కారణం అనుకోవచ్చా ఆ ఫ్యాన్ బేస్ ఉన్న ఎంత మంది ఉంటే అంత మంది ఫ్యాన్ బేస్ ఇద్దరు ఉన్న ఫ్యాన్ బేస్ ముగ్గురు ఉన్న ఫ్యాన్ బేస్ 100 మంది ఉన్న అది ఫ్యాన్ బేస్ సో ఉన్న ఫ్యాన్స్ ని తక్కు చేయాలని నాకు లేదు నాకు ఎంత మంది ఫ్యాన్స్ అయినా వాళ్ళందరికీ నా అందరూ నా ఫ్యాన్ బేసెస్ మీ ప్రకారం విన్నర్ వైల్డ్ కార్డ్ వాళ్ళు అయితారా పాత్ర వాళ్ళు అయితారా అది నాకు తెలియదు ఎందుకంటే నేనే విన్నర్ అవుదాం అనుకున్నాను కాబట్టి సో బట్ నాకైతే ఓజీస్ నా క్లాన్ గెలవాలని ఉంది నా క్లాన్ లో ఎవరు గెలిచినా నాకు ఓకే ఎందుకంటే మేము ఈ 6 వీక్స్ మేము పడ్డ కష్టం మేము చూసిన గేమ్ మాకే తెలుసు కాబట్టి వన్ ఆఫ్ ద ఓజీ గెలవాలని నాకు ఉంది నేను స్టేజ్ మీద కూడా అది చెప్పాను సో ఐ వాంట్ వన్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ గా మణికంట గేమ్ ఎలా ఉంది Manikanta is a very very clever and smart person ante he is always thinking about game ante tana thinking gaani tana tana implement cheyadam gaani chaala baaguntadi but sometimes sataayistadu but as a friend ga mem teeskuntam chaala but yeah he is a very 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 clever person నవిల్లి బ్రదర్ అన్నారు కదా విన్నర్ అవ్వాలని కూడా అన్నారు కదా సారీ నవిల్లి బ్రదర్ అన్నారు కదా విన్నర్ అవ్వాలని అన్నారు కదా అవును అవుతాడు అన్నారు నేనైతే కోరుకుంటాను ఎందుకంటే మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు నాలాగా కొంచెం దగ్గరగా మనసుతో ఆలోచించేది నబిల్ అన్న నాకు అనిపిస్తుంది సో నేను కాకపోతే నువ్వే అవ్వాలరా అని మేము అనుకునేవాళ్ళం సో
ఎవరైనా హ్యాపీనే, బట్ కొంచెం నాకు నబీల్ జెన్యూన్ అండ్ నాలాగా అనిపిస్తాడు కాబట్టి గేమ్ గురించి అంతే సీరియస్ గా తీసుకుంటాడు కాబట్టి నబీల్ అని అన్నారు. నిఖిల్ నే హస్బెండ్ మెటీరియల్ అన్నారు కదా, రియల్ లైఫ్ లో మరి ఎవరైనా ఉన్నారా? ఆ లేదు, అది తన క్వాలిటీస్ బట్టి నేను హస్బెండ్ మెటీరియల్ అని అన్నాను. ఎందుకంటే తను చూపించే కన్సర్న్, వాళ్ళ క్లోజ్ గ్రూప్ కి చూపించే కన్సర్న్ కానీ, హీనోస్ కుకింగ్, అట్లా డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి కదా. సో అట్లా తను ఒక హస్బెండ్ మెటీరియల్ అని చెప్పాను. ఎందుకంటే తనకు ఆల్రెడీ బ్లాక్ హార్ట్ ఇచ్చాను, సో తనలో ఉన్న గుడ్ క్వాలిటీ చెప్పాక చెప్దామని అలా చెప్పాను. చాలా బాగుంది ఆవిడ పంచ్ లైనర్స్ అయితే, అమ్మో తలనొస్తుంది గంగావ అయితే వెళ్ళిపో బయటకు అంటారు. సో షీఈస్ వెరీ 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 స్మార్ట్ అండ్ వెరీ ఆన్ పాయింట్, అండ్ వీ ఆల్ లవ్ గంగవ్వ. ఫేవరెట్ కంటెస్టెంట్స్ వన్ ఇస్ నబీల్, విష్ణుప్రియ అండ్ అవినాష్ నవ్. నాకు అసలు ఐడియా లేదు, నేను ఉండాలి కదా టాప్ ఫైవ్ లో, వేరే వాళ్ళ పేరు ఎలా చెప్పారు? నా దగ్గర ఫోనే లేదు, రిపీటింగ్, నా దగ్గర ఫోనే లేదు, ఐడియా లేదు. దాన్ని డైలాగ్ కాపీ కొట్టి మీరు బిట్ తీసినప్పుడు ఉన్నారు కదా, మీకు ముందే తెలిసా లేకపోతే ఆ బిట్ తీసిన తర్వాత మీ రియాక్షన్? మణికంట అంటే ఆ మూమెంట్ లో తను అంత ఎమోషనల్ రోల్ కాస్టర్ లో ఉన్నప్పుడు తను నా మీదే విసిరేశాడు. ఐ వాజ్ లైక్ ఒక నిమిషం షాక్ అయ్యా, బట్ అదేం అనిపించలేదు. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ గా నాకు తెలుసు, మాకు కెమెరా ముందు బాగా కనిపించడానికి ఎన్ని ఉంటాయో. అండ్ ఐమ్ హ్యాపీ తను ఆ టైంలో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడాను. ఐ డోంట్ టెలికాస్ట్ అయింది లేదో, బట్ ఐ సెడ్ గుడ్ యు డిడ్ దట్ అని. మీకు ముందే తెలుసు ఆయన పెట్టుకున్నాడని? లేదు లేదు, అప్పుడే, దట్ వాస్ ది ఫస్ట్ టైం. హీఈస్ ప్లేయింగ్ వెరీ వెల్, ఫిజికల్ టాస్క్ చాలా బాగా ఆడతాడు. యా బట్ యా కొన్ని కొన్ని నేను స్టేజ్ మీద చెప్పాను, తనలో ఉన్న ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు, ఆర్ ఈజీగా వేరే వాళ్ళ మాటలు విని నమ్మేస్తాడు, ఆర్ అందరి దగ్గర మంచి అవ్వాలని ట్రై చేస్తాడు అని. బట్ అదర్వైజ్ ఈస్ ప్లేయింగ్ వెరీ వెరీ గుడ్. అఫ్కోర్స్ ఆడియన్స్ అలా ఇన్లోడ్ ఉంచారు అంటే బాగా ఆడాడు, అండ్ 4 వీక్స్ కంటిన్యూస్గా చీఫ్ అయ్యాడు అంటే ఇట్స్ నాట్ ఈజీ. 2 వారాలకే దూలు తీరిపోయింది నాకు. సో అన్ని వారాలు ఉన్నాడంటే రిలీ రిలీ. నో ఐడియా, నిజంగా తెలీదు. ఎందుకంటే అక్కడ లోపల మేము అనుకున్నది వేరు, బయట వచ్చేది వేరే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ లోపల అందరు నేను టాప్ ఫైవ్ అనుకున్నారు, చాలా మంది నేను విన్నర్ అన్నారు. సో బయట ఏం జరుగుతుందో నాకు అస్సలు తెలీదు. సో దట్ వే నాకు అస్సలు ఐడియా లేదు, చూడాలి. ఐ వాంట్ చూసుకుంటే మీరు నామినేట్ చేస్తున్నారు కానీ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏడుస్తున్నారు అనేసి అన్నారు, కానీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని మేము అడిగితే మాత్రం వాళ్ళు ఏమన్నారంటే సీత నాకు చాలా ఫ్రెండ్ అందుకే ఏడ్చిందని చాలా మంది అన్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? బేసికల్ గా బయటికి వెళ్లే వాళ్ళకి బయట వరల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళకి అది అనిపించదు. బట్ లోపల ఉన్న మాకు వాళ్ళతోనే లేచి వాళ్ళతోనే తిని వాళ్ళతోనే డాన్స్ చేసి ఇప్పుడు మీరు వెళ్ళిపోతే ఆ స్పేస్ ఎవరు క్రియేట్ చేయరు. ఇప్పుడు నాకు కొంతమందితో శేఖర్ అన్న అంటే నాకు ఒక అడ్వైజర్ అండ్ నన్ను ఫుల్ నవ్వించేవారు. సో శేఖర్ అన్న వెళ్ళిపోతున్నప్పుడు అసలు తీసుకోలేకపోయాను, బట్ ఐఎమ్ హ్యాపీ వాళ్ళ బాబు పుట్టినందుకు వెళ్ళారన్న. బట్ అదర్వైజ్ నేను చాలా హర్ట్ అయ్యాను, ఎందుకంటే అన్న నాకు ఒక గ్రేట్ అడ్వైజర్ లాగా ఉండే. అంటే నాకు ఏ బాధ ఉన్నా అన్న చెప్పేవారు, అన్న ఉండి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, జస్ట్ హార్ట్కి తీసుకోకు ఎవరేమన్నా అని చెప్పారు. సో ఆ అడ్వైజ్ నాకు చాలా హెల్ప్ అయింది. సో అదే సారీ, హీస్ ప్లేయింగ్ వెరీ వెరీ వెల్, ఇంకా బాగా బాగా చాలా బాగా ఆడాలి. అండ్ తను చిన్నవాడు ఇంకా, సో కొన్ని కొన్ని డిసిషన్స్ ఇంకా బాగా తీసుకోవాలి, బాగా ఆలోచించాలి. సో హోప్ఫుల్లీ అది వీక్స్ నేర్చుకుంటాడు అనుకుంటున్నా. తను చాలా బాగా సారీ, మీరే చెప్పాలి అంటే మంచిగా నేనా, మేబీ చీఫ్ అయినప్పుడు డౌన్ అయింది అని నేను అనుకుంటున్నాను. అది సాక్రిఫైస్ అని నేను అన్ను, బట్ అక్కడ నా సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకే అది తెలుస్తుంది. బట్ అదర్వైజ్ ఆ చీఫ్ అయినప్పుడు వేరే వాళ్ళని ఆడిపించి అండ్ వెరీ రాంగ్ వీక్ లో నేను చీఫ్ అయ్యాను. ఆ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని జరిగింది. ఏ గుడ్ల టాస్క్ అలాంటి టాస్క్ ఉంటే నేను ఆడేసేదాన్ని, కనిపించేదాన్ని. బట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే అదేదే ఉందో, అది ఇండివిజువల్ గా ఆరు డబ్బల్ ఆరు ట్రిపుల్ అలా ఆడాల్సి వచ్చింది కాబట్టి వెళ్ళిపోయాను. సారీ, అలా ఏం లేదు. నన్ను యాక్చువల్లీ ఫస్ట్ 3-4 వీక్స్ నాగార్జున గారు చాలా ఎంకరేజ్ చేశారు, యు ఆర్ మై హీరో అని, యు ఆర్ జెన్యూన్ అని, యు ఆర్ రియల్ అని. సో యు ఆర్
కిరాక్ సీత అని ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అండ్ అన్నారు. బయట మీ గురించి ఎలా ఉంది అనేది హింసిస్తారు కదా, హింస రావాలనుకోవచ్చు. అలా ఏ హింస ఇవ్వరు యాక్చువల్లీ. అలా హింసించుంటే నేను అందరిని తోసి ఆడేదాన్ని కదా చీఫ్ అయినప్పుడు. అలాంటి హింస ఏం రాలేదండి యాక్చువల్లీ. వాళ్ళిద్దరు బయట నుంచి ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకి ఆ బాండింగ్ ఉంది ఆల్రెడీ. సో వాళ్ళు అది వాళ్ళ గేమ్ ప్లాన్ కాబట్టి బాగానే ఆడుతున్నారు. అంటే ఒకరు బయట ఫ్రెండ్ అయ్యి లోపలికి వచ్చి ఆడడం ఇస్ వెరీ గుడ్. అలా నాకు ఎవరు లేక లోపలికి అయి ఫ్రెండ్స్ అయ్యారు తప్పితే వాళ్ళకి బయట నుంచి ఫ్రెండ్స్ ఉండడం వాళ్ళకి రియలీ అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ కానీ వాళ్ళు కలిసి తీసుకుంటున్నారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. లేదు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అందుకే ఆ రోజు కొంచెం షాకర్ లానే తగిలింది నాకు. 8 ప్రీవియస్ ప్లేయర్స్ వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వాళ్ళు వచ్చాక మాత్రం చాలా ఎనర్జీ వచ్చింది హౌస్ లోకి. ఎస్పెషల్లీ అవినాష్, రోహిణి అండ్ హర్తేజ గారు, దే ఆర్ లైక్. అలా అయితే ఏం లేదు. ప్రతి ఒక్కరి ఫోర్టే వేరు. వచ్చిన టాస్క్ బీబీ హోటల్ టాస్క్ అనేది ఎంటర్టైన్మెంట్ టాస్క్ అండ్ వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి అదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు డామినేట్ చేసేసారు ఆ టాస్క్లో. బట్ వి గేవర్ 100% అది మాత్రం నేను చెప్తాను.